Hi, hello everyone. Welcome to Sindhu Sadhana Academy. In my previous video, I have been explained about the syllabus of arithmetic and how to prepare in a sequence for the competitive exams. Now, let's see some of the examples of arithmetic sums, how to solve in a simple way using shortcuts and tricks and logics. Let's see how to solve this simplification. 25% of 680 plus 16% of 525, 22% of 450 equals how much? Generally, what you do, manam traditional classroom method lo cheppina vidhanga, you can solve it. Like, for example, 25%. 25% means, mana ela rastam danni? 25 by percentage means 100 into 680 plus 16% means 16 by 100 into half means into 525 minus 22% అంటే 22/100 into 450 ఇలా రాసి మనం ఏం చేస్తాం, జనరల్ సింప్లిఫికేషన్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఆల్ దీస్ మెథడ్స్ అంటే ట్రెడిషనల్ క్లాస్ రూమ్ మెథడ్లో మనం నేర్చుకున్నటువంటి అంటే స్కూల్ లెవెల్లో నేర్చుకున్నటువంటి మెథడ్స్ కనుక మనం ఫాలో అయితే ఇట్స్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ సింప్లిఫికేషన్. మన టైం అంతా కన్జ్యూమ్ అవుతుంది. వై? బికాస్ మనం ఒక సమ్ని మనం జస్ట్ 4 to 5 సెకండ్స్లో అరౌండ్ 30 సెకండ్స్ లోపే మనం ఫినిష్ చేయవలసి ఉంటుంది కాబట్టి. సో డోంట్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ మెథడ్స్, డోంట్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ మెథడ్స్. వై? బికాస్ ఇట్స్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్. సో దెన్ వాట్ టు డూ? సో దీన్ని మనము ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ మెథడ్లో కాకుండా జస్ట్ డిజిట్ సమ్ మెథడ్లో కానీ లేదా లాస్ట్ డిజిట్ ఎరిఫికేషన్ మెథడ్లో కానీ లేదా ఆప్షనల్ ఎరిఫికేషన్ మెథడ్ని యూజ్ చేసుకొని జస్ట్ 4 to 5 సెకండ్స్లో మనం సమ్స్ని సాల్వ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సమ్ని డిజిట్ సమ్ మెథడ్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ డిజిట్ సమ్ మెథడ్? డిజిట్ సమ్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఉన్నటువంటి డిజిట్స్ అన్నిటిని కూడా యాడ్ చేస్తూ మనం సింగిల్ డిజిట్లోకి తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉందనుకోండి, 12 దీని డిజిట్ సమ్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి 1 and 2 డిజిట్స్ని యాడ్ చేయడం. 1 plus 2 దట్ గివ్స్ 3. ఫర్ ఎగ్జాంపుల్ 7 plus 5 ఉందనుకోండి, డిజిట్ సమ్ 75 ఉంది. 7 plus 5 మీన్స్ 12 కా మనకు సింగిల్ డిజిట్లో రావాలి. అగైన్ యూ హ్యావ్ టు యాడ్ 1 and 2, దెన్ వీ విల్ గెట్ 3. సో దిస్ ఈస్ కాల్డ్ డిజిట్ సమ్. డిజిట్ సమ్ మీన్స్ ఆ నంబర్లో ఉన్నటువంటి ఆల్ డిజిట్స్ని మనం యాడ్ చేసి సింగిల్ డిజిట్లోకి తీసుకురావడం. సో దిస్ ఈస్ డిజిట్ సమ్ ప్రాసెస్. సో వాట్ ఈజ్ డిజిట్ సమ్, దాని యొక్క కండిషన్స్ ఏంటి అనేటువంటి అంశాన్ని నేను, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఏ డెమో క్లాస్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈజ్ డిజిట్ సమ్ అండ్ హౌ కెన్ యూస్ దిస్ అప్లై దిస్ డిజిట్ సమ్ డ్యూరింగ్ ది సింప్లిఫికేషన్ ప్రాసెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ సాల్వ్ బై యూజింగ్ ది డిజిట్ సమ్ మెథడ్. అది మీకు రెగ్యులర్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో బట్ ఈస్ జస్ట్ డెమో క్లాస్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. డిజిట్ సమ్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 25% మీన్స్ ఇక్కడ 25 అంటే 2 and 5, 2 plus 5. దీని డిజిట్ సమ్ ఏమవుతుంది మనకు? 7. పర్సంటేజ్ కదా, బై 100 వేస్తాం. బై 100లో బై 100ని మనం యాడ్ చేసినప్పుడు అది ఏమవుతుంది? 1 plus 0 plus 0 1 అవుతుంది. సో డినామినేటర్ 1 కాబట్టి దాన్ని జనరల్గా పర్సంటేజ్లో డిజిట్ సమ్ యూజ్ చేసినప్పుడు పర్సంటేజ్ని మనం ఇగ్నోర్ చేయవచ్చు, నెగ్లెక్ట్ చేయవచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ ఆఫ్ మీన్స్ ఇన్ టూ. ఇక్కడేముంది? 6 plus 8 plus 0. ఇది జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జనరల్గా మనం ఇంత పెన్ను పేపర్ లేకుండా కూడా మనం జస్ట్ యాడ్ చేసుకుంటూ చేయొచ్చు. సో ఈ 6 8ని మనం యాడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది? 14. 6 plus 8 14. 14ని అగైన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 5. 1 plus 4 5. ఇంటూ ఇంటూ అంటే డిజిట్ సమ్లో పైన ఏ ఆపరేషన్స్ అయితే ఉంటాయి, ఇంటూ అయితే ఇంటూ, ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, డివిజన్ అయితే డివిజన్, అంటే ఏ ఆపరేషన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్ అక్కడ యూజ్ చేస్తున్నామో సేమ్ డిజిట్ సమ్లో కూడా అదే ఆపరేషన్ని మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏముంది మనకు? ప్లస్, ఇక నేను మొత్తం రాయట్లేదు, జస్ట్ మీకు యాడ్ చేస్తున్నాను. 16%. 16 మీన్స్ 1 plus 6. దెన్ ఇక్కడ ఏమొస్తుంది టర్మ్ మనకు? ప్లస్ ఉంది,
అండ్ 16 యాడ్ చేసినప్పుడు 7 ఇంటూ 525ని మనము యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు 12ని అగైన్ యాడ్ చేస్తే వస్తుంది 3 మైనస్ 22ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 2 + 2 = 4 ఇంటూ హాఫ్ మీన్స్ ఇంటూ 450ని యాడ్ చేస్తే వస్తుంది 4 + 5 + 0 దట్ ఈస్ 9 సో ఇక్కడ చూడండి 7 × 5 = 35 35 కూడా 2-డిజిట్ నెంబర్ కాబట్టి అగైన్ యూ హ్యావ్ టు యాడ్ 35 అండ్ ఇట్ గివ్స్ 8 35ని యాడ్ చేస్తే 8 ప్లస్ ఆపరేషన్ ప్లస్ ఉంది అండ్ దెన్ యాడ్ సారీ మల్టిప్లై 7 × 3 = 21 21ని మళ్ళీ యాడ్ చేస్తే వస్తుంది 2 + 1 = 3 మైనస్ ఇక్కడ 4 × 9 = 36 36ని యాడ్ చేస్తే వస్తుంది మనకు అగైన్ 9 సో వాట్ యు అబ్జర్వ్ హియర్ 9 డిజిట్స్లో 9 ఉన్నప్పుడు 9 ఏ నెంబర్తో మల్టిపుల్ చేసినా మళ్ళీ ఆన్సర్ 9 వస్తుంది సి 9 × 2 ఏమొస్తుంది మనకు 18ని మళ్ళీ యాడ్ చేస్తే 9 వస్తుంది అలాగే 9 × 3 = 27 అగైన్ యాడ్ చేస్తే 9 వస్తుంది సో 9 తోటి మనం ఏ నెంబర్నైనా మల్టిపుల్ చేస్తే అగైన్ 9 మనకు డిజిట్ సమ్లో వస్తుంది అలాగే 9 + ఎనీ నెంబర్ మనకు ఒక నెంబర్ వస్తుంది 9 + 1 అనుకోండి 1 వస్తుంది 9 + 2 = 2 వస్తుంది 9 + 3 = 3 వస్తుంది సో ఇలా డిజిట్ సమ్ అనేది ఏంటి దాని గురించి కంప్లీట్గా మీకు నెక్స్ట్ వీడియోలో కానీ లేదా మీకు ఫుల్ కోర్సులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫర్ ఆన్లైన్ కోర్సెస్ కాంటాక్ట్ సింధు సాధన అకాడమీ సో కమింగ్ టు దిస్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ మనము దీన్ని 8 + 3 = 11 - 9 ఆన్సర్ ఏమొస్తుంది మనకు 2 వస్తుంది సో మన డిజిట్ సమ్ ఏమైంది ఇక్కడ 2 సో దాట్ మీన్స్ ఆప్షన్లో కూడా మనం డిజిట్స్ అన్ని యాడ్ చేసినప్పుడు అది 2కి ఈక్వల్ అవ్వాలి సో ఆప్షన్లో ఏ ఆప్షన్ని డిజిట్ సమ్ చేసినప్పుడు 2 వస్తుందో దట్ ఈస్ ద ఆన్సర్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ చూసుకున్నప్పుడు మనము 2, 1, 3 + 7 = 10 10ని అగైన్ యాడ్ చేస్తే 1 వస్తుంది సో దట్ మీన్స్ దీన్ని సింపుల్గా మీరు చేయవచ్చు 2 and 7 = 9 సో 9ని మనం ఇక్కడ 9గా కానీ 0 కానీ కన్సిడర్ చేస్తాం జనరల్గా సో దీని యొక్క ఆన్సర్ ఏంటి 1 సో దీనికి డిజిట్ సమ్ 1 వచ్చింది అండ్ 1 + 5 = 6 + 5 = 11 సో 11ని యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది 1 + 1 = 2 దీని డిజిట్ సమ్ వచ్చింది మనకు 2 అండ్ దీనికి యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది సో 1 కాబట్టి డిజిట్ సమ్ ఏ అనేది మనకు ఆప్షన్ కాదు సో మేబీ బి కావచ్చు సో మిగతాది కూడా చెక్ చేయండి 2 + 3 = 5 + 3 = 8 ఇది సో దిస్ ఈజ్ నాట్ ఆల్సో ఆన్సర్ వై బికాస్ మన డిజిట్ సమ్ 2 రావాలి అండ్ 1 + 8 = 9 క్యాన్సిల్ అండ్ అగైన్ 9 క్యాన్సిల్ సో ఇది 9 కానీ లేదా 0 కానీ మనకు డిజిట్ సమ్ వస్తుంది సో కాబట్టి ఆప్షన్ డి కూడా కాదనమాట సో ద ఆన్సర్ ఈజ్ 155 సో చిన్న సింపుల్గా ఉంటుంది టెక్నిక్ మీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది జనరల్గా మనం చేస్తే సింపుల్గా పెన్ అండ్ పేపర్ లేకుండా కూడా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేయవచ్చు దీన్ని 2 + 5 = 7 × 6 + 8 = 14 అంటే 5 వస్తుంది 7 + 5 మనకి ఇక్కడ సారీ 7 × 5 మళ్ళీ 35 35ని యాడ్ చేస్తే 8 డైరెక్ట్ రాసుకోవచ్చు అండ్ 1 + 6 = 7 × ఇక్కడ 5 to 12 వస్తుంది 12 అంటే 3 7 × 3 = 21 21ని అగైన్ యాడ్ చేస్తే 3 సో 8 + 3 = 11 మైనస్ ఇక్కడ 4 × ఇక్కడ 9 అగైన్ 9 సో జనరల్గా ఇలా మనము ఇంత సింప్లిఫికేషన్ చేయకుండా కూడా కొన్ని స్టెప్స్ స్కిప్ చేసి కూడా మీరు జస్ట్ పెన్ అండ్ పేపర్ ఒక సింగిల్ 1 స్టెప్లో కానీ లేక 2 స్టెప్స్లో కానీ మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు సో దిస్ ఈస్ అబౌట్ డిజిట్ సమ్ యూజింగ్ డిజిట్ సమ్ మెథడ్ సో లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ అనదర్ ప్రాబ్లమ్ 12 × 15 + 27 - how much = 28% of 400 వెరీ సింపుల్ సో దీన్ని మనం 2 టైప్స్లో చేయవచ్చు 1 థింగ్ ఈజ్ డిజిట్ సమ్ మెథడ్ యూజ్ చేసుకొని ఇందాక నేను చేసినట్టు చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిట్ సమ్ మెథడ్ని యూజ్ చేసుకొని చేస్తే ఏమవుతుందో చూద్దాం సో ఇక్కడ 1 and 2 12లో 1 and 2 డిజిట్ సమ్ యాడ్ చేస్తే మనకు 3 వస్తుంది 1 + 2 × 1 అండ్ +5 = 6 డిజిట్ సమ్ 15 యొక్క డిజిట్ సమ్ 6 ప్లస్ 27 డిజిట్ సమ్ ఏమవుతుంది 2 + 7 = 9 మైనస్ హౌ మచ్ ఈక్వల్ టు 28% లో 2 + 8 = 10 అంటే మళ్ళీ 1 + 0 = 1 వస్తుంది హాఫ్ అంటే ఇంటూ ఇక్కడ 400 ఉంది కదా 4 + 0 + 0 ఇట్ కమ్స్ 4 సో సి
త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్, ఎయిటీన్ని మనం యాడ్ చేస్తే వస్తుంది నైన్, ప్లస్ అగైన్ ఇక్కడ నైన్ మైనస్ హౌ మచ్ వన్, ఫోర్ జా ఫోర్. సో ఇది డిజిట్ సమ్. సో ఇక్కడ చూడండి, నైన్ ప్లస్ ఎనీ నంబర్ అగైన్ ఇట్ కమ్స్ నైన్, అదర్వైజ్ మీరు యాడ్ చేసిన కూడా అంతే వస్తుంది. నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్, ఎయిటీన్ అంటే వన్ ప్లస్ ఎయిట్ నైనే వస్తుంది మళ్ళీ మనకు. సో హౌ మచ్ ఈక్వల్ టు ఫోర్. సో ఇక్కడ మనకి ఎంత ఉంటే ఫోర్కి ఈక్వల్ అవుతుంది, ఫైవ్ ఉండాలి. దట్ మీన్స్ ఇక్కడ డిజిట్ సమ్ కనుక ఫైవ్ ఉంటే మన ఆన్సర్ ఫోర్ అవుతుంది, ఆర్ నైన్ మైనస్ ఫోర్ చేసినా మనకు ఆన్సర్ ఫైవ్ వస్తుంది. సో ఇప్పుడు డిజిట్ సమ్లో ఫైవ్ ఎక్కడెక్కడ వస్తుందో చూద్దాం. సో సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్, థర్టీన్ అంటే వన్ ప్లస్ త్రీ ఫోర్. సో ఆన్సర్ ఏ అనేది కాదు. వై బికాస్ దీని యొక్క డిజిట్ సమ్ మనకు ఫోర్ వచ్చింది. అలాగే వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ ఫైవ్, సో దీని డిజిట్ సమ్ ఏమొచ్చింది ఫైవ్. సో మేబీ బి ఆప్షన్ కావచ్చు. అలాగే నైన్ 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 క్యాన్సిల్ ఇక్కడ, వన్ ప్లస్ వన్ టూ. సో కాబట్టి సి కూడా మనకు ఆప్షన్ కాదు. అండ్ నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్, వన్ ప్లస్ ఫైవ్ ఫోర్. సో మన ఆన్సర్ మేబీ బి ఆర్ డి కావాలి. సో దెన్ ఇలా ఏం చేయాలి? ఇప్పుడు మన ఆప్షను డిజిట్ సమ్లో మనం చెక్ చేసినప్పుడు మన ఆప్షన్ ఏమొస్తుంది, బి ఆర్ డి. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? జనరల్గా లాస్ట్ డిజిట్ మల్టిప్లికేషన్ వెరిఫికేషన్ మెథడ్లోకి వెళ్ళాలి. లాస్ట్ డిజిట్ మల్టిప్లికేషన్ వెరిఫికేషన్ మెథడ్. సో మన ఆప్షన్ ఏమేమి కావచ్చు? ఎయిదర్ బి ఆర్ డి. వై బికాస్ డిజిట్ సమ్ ప్రకారం ఏ అండ్ సి క్యాన్సిల్. సో ఇప్పుడు వాట్ ఈజ్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మెథడ్? లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మెథడ్ అంటే లాస్ట్ డిజిట్ అన్నింటిని ఆ బేసిక్ ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉంది అది చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ట్వెల్వ్ లాస్ట్ డిజిట్ ఏముంది టూ ఇంటూ, ఇక్కడ ఫిఫ్టీన్ లాస్ట్ డిజిట్ ఏముంది ఫైవ్. ఏ ఆపరేషన్ ఉంటే అదే ఆపరేషన్ వాడాలి. ప్లస్ ట్వంటీ సెవెన్లో లాస్ట్ డిజిట్ సెవెన్ మైనస్ ఇక్కడ ఎంత రావాలి ఇజ్ ఈక్వల్ ట్వంటీ, ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో లాస్ట్ డిజిట్ ఏముంటుంది ఎయిట్. ఇక్కడ చూడండి ఇది పర్సంటేజ్లో ఉంది. సో దీన్ని ఎట్లా రాస్తాం మనం? జనరల్గా పర్సంటేజ్లో రాసినప్పుడు ట్వంటీ ఎయిట్ బై హండ్రెడ్ ఇంటూ ఇక్కడ ఏముంటుంది ఫోర్ హండ్రెడ్. సో జీరో జీరో క్యాన్సిల్, దట్ మీన్స్ లాస్ట్ డిజిట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది హాఫ్ మీన్స్ ఫోర్, ఫోర్ హండ్రెడ్లో ఫోర్ వస్తుంది మనకు. ఓకే, అండ్ దెన్ టూ ఇంటూ ఫైవ్ టెన్. సో లాస్ట్ డిజిట్ టెన్ మీన్స్ లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది మనకు టెన్లో లాస్ట్ డిజిట్ జీరో. ప్లస్ సెవెన్ మైనస్ హౌ మచ్ ఎయిట్, ఫోర్ జస్ థర్టీ టూ, లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది టూ. సో ఇది ఏంటి జనరల్గా, సెవెన్ మైనస్ హౌ మచ్ ఈక్వల్ టూ. సో ఇక్కడ ఎంత పెడితే మనకు లాస్ట్ డిజిట్ ఎంటూ ఉంటే టూ వస్తుంది, సెవెన్ మైనస్ ఫైవ్ ఉండాలి. సో లాస్ట్ డిజిట్ షుడ్ బి ఫైవ్ ఇన్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనకు ఆప్షన్లో బీలో లాస్ట్ డిజిట్ ఏముంది వన్, సో దిస్ ఈజ్ నాట్ ఆన్సర్. సో ఉన్న ఆప్షన్లో డీలో నైంటీ ఫైవ్ ఉంది, సో లాస్ట్ డిజిట్ ఫైవ్ ఉంది కాబట్టి ద ఆన్సర్ ఈస్ నైంటీ ఫైవ్. సో దిస్ ఈస్ కాల్డ్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మెథడ్. జనరల్గా మీరు లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మెథడ్ ఫస్ట్ చేయవచ్చు, చేయగానే మనకు లాస్ట్ ఫైవ్ ఉందిగా డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు దీన్ని. ఇఫ్ కేస్ ఆప్షన్లో ఇంకొక ఫైవ్ ఉందనుకో లాస్ట్ డిజిట్లో, అప్పుడు డిజిట్ సమ్ మెథడ్ కావాలి. సో డిజిట్ సమ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు రెండు ఆప్షన్స్ మనకు పాజిబుల్ అనిపించినప్పుడు ఇంకొక కండిషన్ కూడా అప్లై చేయాలి, దట్ ఈస్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మెథడ్. ఇఫ్ కేస్ మీరు ఫస్టే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మెథడ్ అంటే ఈ మెథడ్ని ఫస్టే చేశారు, కండిషన్ అప్లికబుల్ అయింది, ఇక్కడ ఎక్కడ ఫైవ్ లేదు లాస్ట్లో, సో డైరెక్ట్ ఇది ఆన్సర్ అవుతుంది. ఇఫ్ కేస్ ఇలా చేసినప్పుడు కూడా మనకు లాస్ట్ డిజిట్ ఇంకొక చోట ఫైవ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వన్ థర్టీ వన్ ప్లేస్లో నేను ఇంకొక ఫైవ్ రాశాను అనుకోండి, సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇదో ఇదో ఆన్సర్ అనేది మనం జడ్జ్ చేయలేము. అప్పుడు ఇంకొక కండిషన్ డిజిట్ సమ్ మెథడ్, అంటే ఏదర్ డిజిట్ సమ్ మెథడ్ ఆర్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మెథడ్ ఆర్ బోత్, రెండు ఉపయోగించి కూడా మనము సింపుల్గా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. యా లెట్ సీ దిస్ అనదర్ ప్రాబ్లమ్. ఇక్కడ సెవెంటీన్ స్క్వేర్ ఉంది. సో ఏదర్ యూ కెన్ అప్లై డిజిట్ సమ్ మెథడ్ ఆర్ లాస్ట్ డిజిట్ మెథడ్, ఏదైనా మనం అప్లై చేసి చేయవచ్చు. సో ఏ కండిషన్స్ అప్లికబుల్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ దీన్ని డిజిట్ సమ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో డిజిట్ సమ్ మెథడ్లో సెవెంటీన్లో వన్ ప్లస్ సెవెన్ ఎయిట్, ఎయిట్ స్క్వేర్, ఎయిట్ స్క్వేర్ మీన్స్ సిక్స్టీ ఫోర్, సిక్స్టీ ఫోర్ని అగైన్ యాడ్ చేస్తే నాకేమొస్తుంది టెన్, టెన్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్, టెన్ మీన్స్ వన్, అంటే సెవెంటీన్ యొక్క డిజిట్ సమ్ మనకు వన్ వస్తుంది. ఎట్లా? వన్ ప్లస్ సెవెన్ ఎయిట్, స్క్వేర్ ఉంది, ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్, సిక్స్టీ ఫోర్ అంటే సిక్స్ ప్లస్ ఫోర్ టెన్, టెన్ అంటే వన్ ప్లస్ జీరో వన్, అండ్ ఆపరేషన్ ప్లస్ ఉంది సిక్స్
ఇంటూ ఇక్కడ వన్ ప్లస్ త్రీ, ఇక్కడ ఏముంది 13లో 1 + 3, 1 + 3 మీన్స్ 4, 4² మీన్స్ 16, 4² మీన్స్ 16, 16 మీన్స్ 1 + 6 దట్ ఈస్ 7, మైనస్ 2 + 1 + 2, దీంట్లో 2 1 2లో 2 + 1 + 2 దట్ ఈస్ 5 ఇంటూ 6. సో 1 + 6, 7 = 42, 42 మీన్స్ 4 + 6 అగైన్ 6, మైనస్ 5, 6 = 30, 30ని మళ్ళీ డిజిట్ సమ్ చేసినప్పుడు 3 + 0 = 3. సో ఇక్కడ 7 - 3 దట్ ఈక్వల్ 4. సో మన డిజిట్ సమ్ 4 వచ్చింది కాబట్టి ఆప్షన్ యొక్క డిజిట్ సమ్ కూడా 4 అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ 11 ఉంది, 11 మీన్స్ 1 + 1 = 2, సో దిస్ ఇస్ నాట్ ఆన్సర్. 2 + 3 = 23, 5, దిస్ ఇస్ నాట్ ఆన్సర్. అండ్ 4 + 9 = 13, 13 మీన్స్ 1 + 4 = 4 ఉంది, సో ఆప్షన్ మేబీ సి కావచ్చు. అండ్ 3 + 1 = 4, సో ఆప్షన్ మేబీ డి కావచ్చు. సో ఇక్కడ డిజిట్ సమ్ని మనం యూజ్ చేసినప్పుడు రెండు ఆప్షన్స్కి పాసిబిలిటీస్ ఉన్నాయి, టూ ఆప్షన్స్ మన. సో డిజిట్ సమ్ మెథడ్ మనం అప్లై చేసినప్పుడు మనకు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి లేదు, సో మేబీ ఆప్షన్ సిఆర్ డి కావచ్చు. వై బికాజ్ మన డిజిట్ సమ్ 4 వచ్చింది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్కి మాత్రమే డిజిట్ సమ్ 4 వస్తుంది. సో దెన్ యూ కెన్ అప్లై అనదర్ కండిషన్, లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మెథడ్. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, 7 square, 7² మీన్స్ 49, 49 అంటే లాస్ట్ డిజిట్ 49లో ఏంటి, 9 + 6 ఇంటూ ఇక్కడ 3² లాస్ట్ డిజిట్ 13లో 3 square, 3² మీన్స్ 9 లాస్ట్ డిజిట్, మైనస్ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది 2 ఇంటూ ఇక్కడ 6, సో 9 + లాస్ట్ డిజిట్ 6, 9 = 54, 54 మీన్స్ లాస్ట్ డిజిట్ 4, 54 లాస్ట్ డిజిట్ 4, మైనస్ 2 6 = 12, 12 మీన్స్ లాస్ట్ డిజిట్ ఏముంది 2, సో 13 - 2 ఇక్కడ 13, 9 + 4, 13 - 2, సో లాస్ట్ డిజిట్ మనకేమొస్తుంది ఇక్కడ 11 మీన్స్ 1, సో దిస్ ఈస్ ద లాస్ట్ డిజిట్. సో ఇక్కడున్న ఆప్షన్లో లాస్ట్ డిజిట్ 1 ఎక్కడుందో చూసుకోవాలి మనం, 49లో లాస్ట్ డిజిట్ 9 ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఆన్సర్, సో ఆన్సర్ ఈస్ 31. సో ఈ కండిషన్, ఈ ప్రాబ్లమ్కి మనం టూ కండిషన్స్ అప్లై చేసాం, వన్ ఈజ్ డిజిట్ సమ్ మెథడ్, అనదర్ వన్ ఈజ్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మెథడ్. సో కొన్ని ప్రాబ్లమ్స్కి మనం డైరెక్ట్గా డిజిట్ సమ్ మెథడ్లో చేయొచ్చు, డైరెక్ట్ వచ్చేస్తుంది ఆన్సర్. కొన్ని ప్రాబ్లమ్స్కి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మెథడ్లో చేయొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా టూ ఆప్షన్స్ మనకు పాసిబిలిటీస్ ఉన్నప్పుడు బోత్ ద కండిషన్స్ యూ కెన్ అప్లై అండ్ సాల్వ్ ఇట్. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ ట్రిక్కీ మెథడ్ టు సాల్వ్ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 4-5 seconds ఆర్ నాట్ మోర్ దెన్ 5 seconds. మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే నాట్ మోర్ దెన్ 5 seconds చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మెథడ్లో మనం ఇచ్చేస్తే 17² అంటే 289 + 6 ఇంటూ 13² అంటే 169 - 212 × 6 మల్టిప్లై చేసి కూడి తీసివేస్తే ఇదంతా చేసేలోపు మనకు పుణ్యకాలం కాస్త అయిపోతుంది. సో దట్స్ వై డోంట్ యూజ్ దట్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ మెథడ్స్ ఫర్ ఆల్ ద అర్థమెటిక్ ప్రాబ్లమ్స్. వై బికాస్ ఇట్ కన్జ్యూమ్స్ లాట్స్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు టైంని ఎంత షార్ప్గా వాడుకుంటే అంత ఎక్కువ బిట్స్ వేయగలుగుతారు, సో వాళ్ళే స్కోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 24 అవర్స్కి 16 hours, 18 hours అవుతాము, కొంతమంది ఏంటంటే జస్ట్ 8 hours, 6 hours అవుతారు, బట్ దే కెన్ క్రాక్ ది ఎగ్జామినేషన్. వై? బికాస్ ఆఫ్ దే ఫాలోస్ సింపుల్ ట్రిక్స్, లాజిక్స్ ఇలా ఫాలో అవడం వల్ల వాళ్ళు మీకంటే ఎక్కువ స్కోర్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అండ్ కీప్ వాచింగ్ ఎస్ఎస్ అకాడమీ వీడియోస్ అండ్ జాయిన్ విత్ అస్ అండ్ బూస్ట్ యువర్ బ్రెయిన్. అండ్ సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫర్ యూ. కెన్ యూ సాల్వ్ ఇట్ విత్ ఇన్ 4 seconds? రైట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. దీన్ని సాల్వ్ చేయండి, డిజిట్ మెథడ్ ఆర్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మెథడ్ యూజ్ చేసి, లేదా బోత్ మీరు ఇలా యూజ్ చేసి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ మీకు ఏదేమైనా డిఫికల్టీ అయిందా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో మీరు చాట్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి, వాట్సాప్ గ్రూప్ అండ్ మై వెబ్సైట్ పోస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో నుంచి కూడా నా మీరు డైరెక్ట్ లాగిన్ అయ్యి నాకు వాట్సాప్ చాట్ చేయవచ్చు.